మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ఎంపిక కోసం వరుస సమావేశాలు నిర్వహించింది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడానికి సర్వేలు ఆశవాహుల బలాబలాలను అంచనా వేస్తుంది. టీఆర్ఎస్ బీజేపీలను ఢీకొట్టే అభ్యర్థిని బరిలో పెట్టాలని హస్తిన పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్ గా చూస్తున్నాయి పార్టీలు. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో టికెట్ కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. నలుగురు ఆశావాహులతో షార్ట్ లిస్ట్ ను ఢిల్లీ పెద్దలకు పంపినట్టు తెలుస్తుంది. ఇందులో పాలవయ్య స్రవంతి, చల్లముల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత పేర్లు ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా టికెట్ దక్కించుకోవడానికి ఆశావాహులు తమ గాడ్ ఫాదర్ల దగ్గర గట్టిగా లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆశావాహుల సంగతి ఇలా ఉంటే పార్టీలో అంతర్గత విభేదాలు క్యాడర్లు గందరగోళంలో పడేస్తున్నాయి. మరోవైపు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలను ఢీకొట్టే సామర్థ్యం టికెట్ దక్కించుకునే అభ్యర్థుల ఉందా అనే డౌట్స్ ముఖ్య నేతల్లో ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఎప్పుడు టికెట్ దక్కితే బైపల్లో గెలిచినా గెలవకున్నా వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తప్పక టికెట్ తమకే వస్తుందన్న నమ్మకంలో ఉన్నారు అభ్యర్థులు. అందుకే టికెట్ ఇస్తే ఖర్చు ఎంతైనా భరిస్తామని ఒకరిద్దరు నేతలు ఓపెన్ గా చెబుతున్నారు. ఆశావాహుల లిస్ట్ తో హస్తిన వెళ్లిన పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళో రేపో ప్రియాంక గాంధీని కలిసే ఛాన్స్ ఉంది. ఈ నెలాఖరులోగా ఢిల్లీ పెద్దలు అభ్యర్థిని ప్రకటిస్తారని చెబుతున్నారు నేతలు.